ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధురైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ దినం మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించండి. నన్ను సెలవుచాటు రక్తంతో మరుగుపరిచి నీ మాటలు వినిపింపచేసి నీ వాక్యానుసారంగా మందరము జీవించడానికి మాకు కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2 కింగ్స్ చాప్టర్ 19 వర్స్ 20. లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇస్రాయెల్ సేస్, ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్. దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడి సన్నిధిలో. అలాగే మన ప్రార్థన దేవుడి దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండాలని చాలాసార్లు ఆశపడతాము. అలాగే దేవుడి దగ్గర నుంచి జవాబు పొందాలని కూడా మనం ఇష్టపడతాం. అయితే దేవుడు ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఎంత గొప్పది కదండి దేవుడు మన ప్రార్థన అంగీకరించడం అనేది. దేవుడికి మన ప్రార్థన అంగీకార యోగ్యంగా ఉంటే తప్పకుండా మన ప్రార్థనకి జవాబు అనేది వస్తుంది. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు? మరి ప్రార్థించడం అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నామా? మనసు విప్పి మాట్లాడుతున్నామా దేవుడితో? చాలామంది ప్రార్థన అంటే ఏంటి, అబ్బా ప్రార్థన అంటే ఎలా చేయాలి అనేసి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. దేవుడు కూడా శిష్యులకి ప్రార్థన నేర్పించాడు, మనందరికీ తెలుసు, పరలోకపు ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడితో మనము మాట్లాడడం. దేవుడికి మనకి మధ్య జరిగే సంభాషణనే ప్రార్థన అంటాం కదా. మనం ఎవరైనా ఇష్టమైన వ్యక్తులకి కాల్ అనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమైపోతుంది, టైం తెలియదు అనమాట. చాలాసేపు మాట్లాడేస్తూనే ఉంటాం. మన మనసు విప్పి వాళ్ళు మన సమస్యలు, మన బాధలు ఏమైతే ఉన్నాయో అన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాం. మన ఆనందం కానీ ఏదైనా కూడా వాళ్ళతో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. ప్రార్థన అనేది కూడా అలాగే ఉంటుందండి. దేవుడితో మనకి సరైన రిలేషన్షిప్ ఉంటే, దేవుడితో మనకి సంబంధం అనేది ప్రాపర్గా ఉంటే, మనం కూడా దేవుడితో ఎక్కువ సమయాన్ని ప్రార్థించగలుగుతాం, ఎక్కువ టైం దేవుడితో మాట్లాడగలుగుతాం. ఎప్పుడైతే మన రిలేషన్ అనేది దేవుడి సన్నిధిలో సరిగ్గా లేదో, మనం ప్రార్థన చేయలేము. ఇది ఫస్ట్ పాయింట్గా మనం దేవుడి బిడ్డలుగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనలో ప్రార్థన రావటం లేదా, మనం ప్రార్థన చేయలేకపోతున్నామా, అయితే మనకి దేవుడికున్న సంబంధము సరైన రీతిగా లేదు అని. ఎప్పుడైతే దేవుడితో మన సంబంధం అనేది సరిగ్గా ఉంటుందో, మనం ఎక్కువసేపు దేవుడితో మాట్లాడగలుగుతాం, ఎక్కువ సమయాన్ని దేవుడితో స్పెండ్ చేయగలుగుతాం. ప్రార్థన అంటే ఏదో ఒకసారి కొంచెం సేపు మోకరించి ప్రార్థన చేసుకోవడమే కాదండి, మరి దినము అనుదినము అలాగే ప్రతి క్షణము దేవుడితో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఏ పనులు చేస్తున్నా, ఏ వర్క్లో ఉన్నా కూడా మనము దేవుడి సన్నిధిలో మాట్లాడుతూ ఉండొచ్చు. ఎడతెగక ప్రార్థించండి అనేది దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి నిరంతరం మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అంటే ఏదో కొద్ది క్షణాలు చేయండి, కొన్ని గంటలు చేయండి అని దేవుడు వాక్యంలో చెప్పలేదు, కానీ ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పాడు. అంటే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. మరి మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి, మీ పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండొచ్చు. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండొచ్చు. ఒకవేళ మన ఫ్రెండ్స్ని కలుస్తున్నామా, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, ఏ స్థలంలో ఉన్నా కూడా మనం దేవుడితో మాట్లాడే వ్యక్తులుగా ఉన్నట్లయితే మనం ఇతరుల జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాము. అలాగే దేవుడితో మన సంబంధం అనేది కూడా చాలా బాగా ఉంటుంది. మరి ఈరోజు మీరు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే మరందరిని బట్టి దేవుడికి ఎంతో మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఒకవేళ ప్రార్థించలేని వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మనవి చేస్తున్నాను, ప్రార్థించడం అనేది అలవాటు చేసుకోవాలి మన జీవితంలో. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ప్రార్థన చేయండి నేను అంగీకరిస్తాను, మీరు ప్రార్థించి వింటాను అంటున్నాడు. ప్రార్థించడం మనవంతండి. దేవాది దేవుడు మన ప్రార్థన విని దానికి తప్పకుండా జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఎడతెగకుండా ఎలాగా ప్రార్థన చేయాలి అనేది నెహెమ్యాను చూడొచ్చండి. నెహెమ్యా మరి రాజుతో మాట్లాడుతూ కూడా ప్రార్థన చేసినట్లుగా మనము దేవుడి వాక్యంలో చూడగలుగుతాము. నెహెమ్యా 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందినడలా నా పితరుల సమాధులుండు పట్టణములు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకునుచున్నానని నేను మనవి చేసి తిని.
ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాల్లో మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే, నెహెమ్యాని చూసినటువంటి అర్తహషస్తు రాజు, ఎందుకయ్యా నెహెమ్యా ఇంత బాధగా ఉన్నావు, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని చెప్పినప్పుడు, మరి మా యొక్క పితరులుండే పట్టణం కాలిపోయింది, అలాగే మా యొక్క దేవుడి మందిర ప్రాకారాన్ని కూడా కూల్చబడినాయి, నేను దిగులుతో లేకుండా ఎలాగుండగలుగుతాను రాజా అని చెప్పేసి మరి రాజుకి సమాధానం ఇస్తాడు. మరి ఏం కావాల్సి నువ్వు నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి ఆ రాజు అడిగినప్పుడు, వెంటనే మరి నెహెమ్యా చేసిన పని ఏంటంటే, రాజు అడుగుతున్నప్పుడు నేను ఆకాశమండలి దేవునికి ప్రార్థన చేసి, మరి రాజు అడిగిన వెంటనే తనకేం అవసరం ఉందో అది చెప్పలేదు, కానీ ఆకాశమండలి దేవుడికి ప్రార్థన చేశాడు. మనం ఇక్కడ రెండు విషయాల్ని గమనించవచ్చు. తన పరిస్థితి ఏంటో రాజుకి చెప్పే విధంగా అంతకంటే ముందుగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని మరి రాజుకి ఈ విషయాన్ని గురించి మాట్లాడతాడు నెహెమ్యా. అయితే ఏమి సహాయం కావాలి అన్నప్పుడు కూడా నెహెమ్యా రాజుతో మాట్లాడుతూ కూడా ప్రార్థన చేశాడని మనం బైబిల్లో చూస్తున్నాము. ప్రార్థన అనేది బయటికి కనిపించేది కాదండి, ప్రార్థన అనేది దేవుడితో మనకున్న వ్యక్తిగతమైన సంబంధం. మనం ఇతర మధ్యలో ఉన్నప్పటికీ కూడా, ఇతరులతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం ఏమైతే అవసరమైందో అది మన దేవుడితో మనం డైరెక్ట్గా చెప్పచ్చు. మనకి సహాయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. రాజు అడిగాడు కదా అని చెప్పేసి నెహెమ్యా వెంటనే రాజుకు తన సమస్య, నేను వెళ్ళాలి మా పితృల దేశానికి, నాకు ఆజ్ఞాపించండి అని చెప్పి, సెలవియ్యండి అని చెప్పి అట్లా అడగలేదు. కానీ మరి ఆకాశమందున్న దేవుడికి ప్రార్థన చేసి అని మనం వాక్యంలో చూస్తున్నాము. మరి ఈరోజు నువ్వు ఏ అవసరతలో ఉన్నావో, మరి ఏ ఇబ్బందిలో ఉన్నావో, మరి దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. దేవుడి సన్నిధిలో ఏ పరిస్థితికైనా దేవుడు జవాబునిస్తాడు, ఎందుకంటే దేవుడు ప్రార్థన వింటాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దృష్టిలో మన ప్రార్థన అంగీకార్యంగా ఉన్నప్పుడు మనకేమి కావాల్సినదని రైట్ టైంలో మనకి ఇస్తాడు. తప్పకుండా మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ నెహెమ్యా దేవుడి పట్ల ఆశ కలిగి ఉన్నాడు, మరి దేవుడితో ప్రార్థన చేశాడు, దేవుడు రాజు మనసులో కార్యం చేశాడు, కాబట్టి నెహెమ్యాకి పర్మిషన్ అనేది దేవుడు ఇప్పించాడు. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి మనసులో మనకి దయ కలిగించాలన్నా, ఎవరైనా మనకి సహాయం చేయాలి అన్నా, ఎవరైనా మనకి ఆపదలో ఆదుకోవాలన్నా, ఆ మనసు ఎవరిస్తారండి? దేవుడు ఇస్తేనే వస్తుంది. ఒక మానవులకి ఒకరికి ఒకరి సహాయం చేయాలని ఎవరికి ఉండదు. కానీ దేవాది దేవుడు ఎదుటన్న వ్యక్తి మనసులో దయను పుట్టించినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి సహాయం చేయగలుగుతారు. అందుకనే మనం ఏం చేస్తున్నా, మొదటిగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడు మన జీవితంలో మనం ప్రార్థించే వారిగా ఉంటామో తప్పకుండా దేవుడి సహాయాన్ని అనేది మనం పొందుకుంటాము. మరి ఈరోజు ప్రార్థించే వ్యక్తిగాను లేనట్లయితే, మరి తప్పకుండా మరి నెహెమ్యాను చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి సన్నిధిలో మనకున్న రిలేషన్ని మనం ఎప్పుడు కూడా మరి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, మన యొక్క సంబంధము దేవుడితో మరి బలమైనదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయాన్ని, దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలని మన జీవితంలో మనం చూడగలుగుతాము. మరి నీకు అన్నిటికీ టైం ఉంది, కానీ ప్రార్థన చేయడానికి టైం లేదా అంటే ఒక్కసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే అన్నిటికీ టైం ఉంటుంది మనకి, కానీ దేవుడితో మాట్లాడడానికి మాత్రం టైం ఉండదు కదా చాలాసార్లు. కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. దేవాది దేవుడు, సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవుడితో మాట్లాడడానికి మనకు టైం లేకపోతే మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? మరి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రార్థించు, తప్పకుండా నీ ప్రార్థనకి జవాబిస్తానని. మరి దేవుడితో చెప్పకుండా నువ్వు మనుషులతో చెప్పినంతసేపు నీ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. నువ్వు దేవుడితో చెప్పకుండా, నువ్వు ఎంతమందితో చెప్పుకున్నా నీ సమస్య నుంచి నీకు విడుదల అనేది దొరకదు. కాబట్టి ఏసైకి నీ సమస్య చెప్పు, నీ బాధ చెప్పు, నీ వేదన చెప్పు, ఏదైనా చెప్పు, ఏసై వింటాడు. నీకేది సమయంలో ఏది కరెక్టో అది దేవుడు చేస్తాడు. అలాగే నీ జీవితంలో మరి నీకు కావాల్సినవన్నీ కూడా సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడండి దేవుడు. మరి ప్రతిరోజు మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలండి. మనం ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే దేవుడు దయ. మరి పొద్దున్న లేసినే ప్రార్థన చేస్తున్నారా? బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా? సమయం అనక అసమయం అనక మీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసే వ్యక్తులుగా మీరున్నారా? ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనం అలవాటు చేసుకుందాము. ఈరోజు నుంచి అసమయము సమయము కాక ఏ సమయంలో అయినా దేవుడితో మాట్లాడేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఉపయోగించుకుందామా మరి దేవుడి సన్నిధిలో? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు నాకు మొరపెట్టు, తప్పకుండా నీ ప్రార్థనకి నేను జవాబిస్తాను, నీ ప్రార్థన వింటాను అని. మరి వింటానని చెప్పిన దేవాది దేవుడితో మాట్లాడి దేవుడి యొక్క గొప్ప సహాయాన్ని పొందుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, నేను మీ ప్రార్థన వింటానని చెప్పావు తండ్రి. ఇంకా మా జీవితాల్లో మేము ప్రార్థన చేసే వ్యక్తులుగా లేకపోతే, మరి నిబిడలమైన మీ మందిరం మీ వాక్యం వింటున్నప్పుడు మా హృదయాలకు కార్యం చేసి మేము మీతో సరైన రీతిగా సంబంధాన్ని కలిగి స్నేహాన్ని కలిగి ప్రార్థించే బిడ్డలుగా మా అందరినీ తయారు చేయమని
ఈరోజు మీరు చేసిన ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.